హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరి లెక్కలు రాస్తున్నామని, వేధింపులకు తిరిగి బదులు చెల్లిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రాష్ట్రంలో సైకోపాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆయన ఆవేదం వ్యక్తం చేశారు. అనకాపల్లి పర్యటనలో ఉన్న చంద్రబాబు స్థానికంగా ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయాలని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అండగా ఉన్నారని కొనియాడారు. ఫిట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. మూడేళ్ల జగన్ రివర్స్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి పోయిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. డ్రైవింగ్ రాని వారిని సీట్లో కూర్చోబెడితే బండిని వెనక్కి నడుపుతారని, ఛార్జీలు పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతారని, ఇటువంటి దుర్మార్గపు పాలన రాష్ట్రంలో ఉందని, ఇది నశించాలని, రివర్స్ పాలన పోవాలని, ఏపీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ప్రజా వ్యతిరేకత పాలనపై ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఆయన చెప్పారు. ఉద్యోగులకైనా పోలీసులకైనా సమస్యలు వస్తే ముందుగా మాట్లాడేది తెలుగుదేశం పార్టీయేనని, ఈ విషయాన్ని వారు గుర్తుంచుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నా, ప్రజలు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు.